ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హరివాస్తు దాంట్లో ఎపిసోడ్ నంబర్ 13, క్షయ గృహము. క్షయము అంటే తెలుసు కదా, గుండు కొరిగించుకోవడము, మొత్తం క్షయమైపోవడము అని. క్షయగృహం కూడా ఉంటుందా? 100% ఉంటుంది, శాస్త్రంలో అవి కూడా ఉన్నాయి. అయితే క్షయగృహానికి సంబంధించిన ద్వారాలు ఎక్కడుంటే ఏం జరుగుతుంది? చాలామంది లేటెస్ట్ వాస్తు వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి ద్వారాలను ఏర్పాటు చేసి ఎన్ని సమస్యలు తెచ్చారు, ఆ ఒక్క ద్వారం ఎన్ని సమస్యలు తీసుకొస్తుందో ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. సో ద్వారాలకు సంబంధించిన ఇన్ని రహస్యాలు ఉంటాయారా బాబోయ్ అని అనుకుంటారు మీరందరూ. ద్వారాలకు సంబంధించి టోటల్ 16 సూత్రాలు. ఈరోజు ఎంత? 13వ సూత్రం. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 అయిపోతే టోటల్ ద్వారాలకు సంబంధించిన రహస్యాలన్నీ బయట బట్ట బయలైపోయినట్టే. ఓకేనండి. సో ఇక్కడ చూడండి. సో క్షయ గృహము రూల్స్ ఏంటంటే, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మళ్ళీ తెలుగులో అడుగుతారేమో, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. క్షయగృహానికి గల రెండు ద్వారాలు ఎక్కడుంటాయి? రెండు ద్వారాలు ఉంటాయండి. ఎక్కడెక్కడ ఉంటాయంటే, తూర్పులో కంప్లీట్ గోడ ఉంటుంది, దాని తర్వాత దక్షిణంలో కంప్లీట్ గోడ ఉంటుంది, పడమరలో ఒక ద్వారం, ప్రధాన ద్వారం ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు, సంబంధం లేదు, దాని తర్వాత ఉత్తరంలో ఒక ద్వారం. ఓకే, రోడ్ ఇటు ఉందా ఇటు ఉందా ఎటన్నా ఉండనివ్వండి, సంబంధం లేదు అది. ఓకేనా? సో ఈ పడమర ద్వారము, దాని తర్వాత ఉత్తర ద్వారము ఇలా ఉంటే ఏం జరుగుతుంది? నేను గతంలో చెప్పాను, గుర్తుందా మీకు? దీనిని ఏమంటామండి మనము? ఖరగృహము అన్నామా, ఖరగృహం ఇది. సో దాని తర్వాత మనం ఇంకోటి చెప్పాం, ఇది దుర్ముఖ గృహము, ఖరగృహము. ఈ రెండు కలిసాయంటే క్షయగృహముగా మారిపోతుంది. సో రెండు అత్యంత ప్రమాదమైనవి. ఓకేనా సార్? మరి దీనికి ఇక్కడ ద్వారం పెడితే అవుతుందా? నేను తర్వాత ఎపిసోడ్లో మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ ద్వారం పెడితే సర్వనాశనమే మళ్ళీ. అర్థమైందా అండి? సో ఇట్లాంటివి పెట్టకూడదు. ఒకవేళ ఈ క్షయగృహానికి సంబంధించి పడమరలో ద్వారము, ఉత్తరంలో ద్వారం పెడితే ఏం జరుగుతుంది చూడండి. సర్వనాశనాన్ని ఇది కలిగిస్తుంది. ఆ యోగాన్ని తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తుంది అన్నమాట ఇంట్లో వాళ్లకు. స్వర్ణ నాశనాన్ని కలిగిస్తుంది అంటే డబ్బులు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు ఏమన్నా అనుకోండి మీరు, అవన్నీ నాశనం కలిగిస్తుంది. సర్వనాశనం. సో అన్నీ ఇక పోయినట్టే అన్నమాట. సో దయచేసి ఇట్లాంటి ఇండ్లల్లో ఉండకండి. నేను చెప్పే వాస్తు పాయింట్స్ నేర్చుకొని ఇప్పటికీ ఒక 100 నుంచి 200 మంది వాస్తు నిపుణులు కూడా తయారైపోయారండి. ఇంకా మీరు అర్థం చేసుకోండి, నేనే 100%లో నేనే ఒక చారణానో ఆటనానో పర్సెంట్ నేర్చుకున్నాను, ఇంకో 1% వస్తే ఐఆమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పి నేను రీసెర్చ్లోకి దిగాను. 1% ఇంకా నాకు రాలేదు, నా బాధ నాకుంది. నన్ను అనుసరించి ఎంతోమంది వాస్తవాలు కూడా మార్కెట్లోకి వచ్చేసారంటే చాలా సంతోషం. కానీ ఎవరు కూడా తప్పు సమాచారం ఎవరికి ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఒక తప్పు సమాచారం ఇస్తే దాని యొక్క మొట్టమొదటి ప్రతిఫలం మీరే అనుభవించాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, మా గురూజీ ఒక నియమం మాకు చెప్పారు, ఆ నియమం అందరికీ చెప్తాను. సరే వీడియోలో చెప్పేసి అయిపోతుంది. ఆ నియమం ఏంటంటే, మన ద్వారా ఎవరికైనా ఏదైనా నష్టం కలిగితే దాని యొక్క మొట్టమొదటి ప్రతిఫలం మనమే అనుభవించాలి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరికైనా చెప్పండి. ఇంకా కొంతమంది పిలిపించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ఇస్తామండి మీరు వెళ్ళండి మేము పంపిస్తామని చెప్పి ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను కూడా చాలా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇస్తాము అని చెప్పి ఎప్పుడైతే పంపించేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు, డబ్బులుండి కావాలని లేవండి నిజంగా సమస్యలు ఉన్నప్పటికి ఇస్తాం, సరే అట్లాంటివి కొంచెం డిలే అయినా పర్వాలేదు వదిలేస్తాం.
కొంచెం డిలే అయినా కొంతమంది అయితే నెల రెండు నెలల తర్వాత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్, మీరు చాలా టైంకి వచ్చారు సార్, మాకు హెల్ప్ అయింది, మాకు కొంత డబ్బులు రా వచ్చే ఉన్నాయి, మీరు వచ్చిపోయిన తర్వాత కొన్ని మార్పులు చేసిన తర్వాత వచ్చేసినాయి, కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ దేవుడే చూసుకుంటారు వాళ్ళకు. ఒకళ్ళని మోసం చేస్తే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇంకోళ్ళు వస్తారు, డోంట్ వరీ, ఆరాంగా ఉండండి, టెన్షన్ ఏం లేదు. సో ఇదంతా అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది 100% మీకు సూపర్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఈ కరెక్షన్స్ అన్నీ చేసుకోవాలి మనం. సూపర్ రిజల్ట్ ఇస్తుందంటే ఇట్లా పెట్టుకుంటే సూపర్ రిజల్ట్ కాదండి బాబోయ్, మళ్ళీ అదో పర్షన్. ఇవన్నీ కరెక్షన్ చేసుకొని మంచి రిజల్ట్ కోసం మనం వెళ్ళాలి, అది నేను చెప్పే పాయింట్, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. సో ప్రేక్షకులందరూ ఖచ్చితంగా మా హరివాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి అంటే డబ్బులు ఏమైనా కట్టమంటారు ఏమంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి సమాచారం మీరు ఒక్కరు కాదండి, 10 మందికి షేర్ చేస్తేనే కదా అందరికి అర్థమయ్యేది. వాస్తు టోటల్లీ నేను అందిస్తున్నాను, నా పాయింట్స్ అన్నీ చెప్తున్నాను, ఇవన్నీ మీరు షేర్ చేయండి, 10 మందికి సూపర్గా అర్థమవుతుంది, ఓకేనండి? సో ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.